వరుస పోస్టులతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది నటి అనసూయ. శనివారం బోరున విలపిస్తున్న వీడియోని షేర్ చేసి షాక్ ఇచ్చిన ఆమె నెటిజన్లని, సోషల్ మీడియాని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతా షాక్కు గురి కావడంతో తన మాటలని, షేర్ చేసిన పోస్ట్ని తప్పుగా అర్థం చేసుకున్నారని వాపోయింది. తాజాగా ఆదివారం మరో ఆసక్తికరమైన పోస్ట్ని సోషల్ మీడియా ట్విట్టర్ వేదిగా పోస్ట్ చేసింది. హేటర్స్ని ఉద్దేశిస్తూ అనసూయ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ద్వేషాన్ని ఎదుర్కొని తాను ధైర్యంగా ముందుకు సాగుతానని పేర్కొంది. మిమ్మల్ని చూస్తుంటే బాధగా ఉంది. ఎదుటి వ్యక్తులను తక్కువ చేసి వాళ్లు బాధపడుతుంటే సానుభూతి చూపించి మీకు మీరు మంచి వ్యక్తులనే భావన పొందుతారు. ఆ బాధపడిన వ్యక్తే స్ట్రాంగ్గా నిలబడితే మాత్రం తీవ్రంగా కామెంట్లు చేస్తారు. ఇదే కదా కపటధోరణి అంటే. ఈ రోజు నేను మాటిస్తున్నా ఎంతో మందికి ఉదాహరణగా ఉండేలా నేను జీవితంలో ముందుకెళ్తా. ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో సమస్యలు ఎదురైనప్పుడు పారిపోకుండా ఎలా ముందుకు సాగాలో చూపిస్తా. ఎందుకంటే నువ్వు ఒక స్థాయికి వెళ్లే వరకు వాళ్లు నిన్ను కిందకు లాగాలనే చూస్తుంటారు. నువ్వు చనిపోయాక సానుభూతి చూపించి అటెన్షన్ పొందాలనుకుంటారు. బతికినంత కాలం చాలాలనిపించేలా ట్రీట్ చేసి చచ్చాక ఉద్ధరించాలనుకుంటారు. ఏది ఏమైనా ఇంతకు ముందు నేను విపరీతమైన ద్వేషాన్ని ఎదుర్కొని నిలబడ్డాను. ఇక ముందు నిలబడతా. హేటర్స్ ను ఎప్పుడూ నిరాశపరుస్తూనే ఉంటా. నన్ను అభిమానించే వాళ్లందరినీ ఎప్పటికీ ఆరాధిస్తూనే ఉంటా. మీరు నా బలం, శక్తి బ్యాక్ కొటేషన్ అని అనసూయ ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.